కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. దేశంలోనే అత్యంత సంపన్న వర్గం 2022లో తమ మొత్తం పెట్టుబడిలో 6% బంగారంపై పెట్టారని ఓ నివేదిక వెల్లడించింది. చైనాలోని అధిక సంపన్నులు సైతం బంగారంపై 6% పెట్టుబడితో భారత్తో పాటు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారని నైట్ ఫ్రాంక్ అనే ఒక ప్రకటనలో తెలిపింది. మొదటి స్థానంలో ఆస్ట్రేలియాలోని అత్యంత సంపన్న వర్గం తమ సంపదలో 8% బంగారంపై పెట్టారు. ప్రపంచ ఆసియా పసిఫిక్ ప్రాంతాల సగటు కంటే భారతీయ అధిక సంపన్నులే ఎక్కువగా బంగారం కోసం కేటాయిస్తూ ఉన్నారు. గత ఏడాది ప్రపంచంలోని యుహెచ్ఎన్డబ్ల్యూఐలు బంగారంపై 3% పెట్టుబడి పెట్టగా ఆసియా పసిఫిక్ ప్రాంతం సగటు బంగారంపై పెట్టుబడి 4% ఉంది. కొన్నేళ్లుగా పసిడి అందిస్తున్న రాబడి కారణంగానే సంపన్నులు బంగారంపై పెట్టుబడులకు ప్రధాన కారణాల్లో ఒకటని నైట్ ఫ్రాంక్ తెలిపింది. 2019-2023 మధ్య 5 ఏళ్లలో బంగారం 69% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. సో కరోనా మహమ్మారి, తక్కువ వడ్డీ రేట్లు, ప్రపంచంలోని అనేక సెంట్రల్ బ్యాంకులు అనుసరించిన లిక్విడిటీ చర్యలతో పసిడి ధరలు పెరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుత అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో స్థిరంగా ద్రవ్యోల్బణాన్ని అధిగమించి రాబడి రక్షణను అందించే బంగారం లాంటి పెట్టుబడి మార్గాలను ప్రజలు ఎంచుకుంటున్నారని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ ఎండి శిశిర్ బైజల్ అన్నారు.